ఎపిసోడ్ పదమూడు కలిలో దేశకాల రాజకీయ స్థితిగతులు కలియుగంలో రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత కలిపురుషుని ప్రభావం ఎక్కువ అవుతుంది సూర్యవంశపు చంద్రవంశపు రాజులు దేశాలను పరిపాలిస్తారు దేవత్తు అనే రాజు రాజ్యాన్ని పాలిస్తూ ఒకనాడు తన పురోహితుడిని పిలిచి గురుదేవా కలియుగం ప్రారంభమై రెండు వేల సంవత్సరాలకు పైగా అయ్యింది పురాణాలలో చెప్పిన విధంగా ఈ దేశంలో జరిగితే కొంతకాలంలో మ్లేచ్చులచి ఈ దేశం ఆక్రమణము చేయబడుతుంది గదా అది ఎప్పుడు జరుగుతుందో సెలవివ్వండి అని అడుగుతాడు అతడు పురాణములను శ్రద్ధగా చదివి జ్యోతిశాస్త్రముల ప్రకారము లెక్కలు కట్టి రాజా ఈ రోజు నుండి నలభై రోజున మధ్యాహ్నము మ్లేచ్చులు ఈ దేశాన్ని ఆక్రమిస్తారు అయినా గాని వారి అధర్మ పరిపాలన చేతగాని నీ ధర్మ ప్రవర్తన చేతగాని మరలా నీ రాజ్యం నీకే స్వాధీనమవుతుందని చెబుతాడు దానికి రాజు మహాత్మా సూర్యచంద్రులు గతులు తప్పని తప్పవచ్చును గాని శాస్త్రములు పురాణములు ఎప్పుడూ అసత్యములు కావు ఎందుకంటే ఐహిక భోగాలను చేసి మహా తపస్సులు చేసి దానివల్ల దివ్య జ్ఞానాలను సంపాదించిన ఋషులు చెప్పిన శాస్త్రాలు ఎలా అసత్యమవుతాయి మహాత్ముడు నారాయణాంశ సంభూతుడును అయిన వ్యాస మహాముని వేదరాశికి బుక్కు యజూస్ సామ అధర్వన వేదాలు అని నాలుగుగా విభజించి తన అమోఘమైన బుద్ధితో భూత భవిష్య వర్తమానాలను గ్రహించి దేశంలో ధర్మము నశింపకుండా పురాణాలను రచించాడు అతని వాక్కుల ఎందు అసత్యములుండవు అని చెప్పాడు అయినచో శాంతి పౌష్టిక కర్మలు చేయించి రాగల ఆపదలను వీలైనంతలో తొలగించుకుందాం ఆయా ఏర్పాట్లను చూడు అని గురువుతో రాజు చెబుతాడు అప్పుడు ఆ రాజగురువు భవిష్య పురాణంలోని చెప్పబడిన రీతిగా కార్తీక శుద్ధ పాడ్యమి నాడు ఏకాదశి వరకు పదకొండు రోజులు పత్ని సహితుడైన రాజుచే దీక్ష వహింపజేసి మిత్రాది ద్వాదశాత్మకుడై పద్మినిచ్చాయూషా సమేతుడైన శ్రీ సూర్యదేవుని మహాసౌర మంత్రాలతో అరుణ పారాయణముతో నమస్కారములు చేయిస్తాడు రామాయణ భారతాదులు పారాయణ చేయించుచు శ్రీ మహా రుద్రాభిషేకములు విష్ణు సహస్ర నామార్చనలును లక్ష్మీ గణపతి ఆరాధనమును చండీ పారాయణములను ఒక మహాయాగ రూపముగా చేయించి శాంతి పౌష్టిక క్రియలు జరుపుతాడు రాజు కూడా తనవంతు ప్రయత్నాలు చేసి మిగిలిన కార్యభారాన్ని భగవంతునిపై ఉంచి మంత్రులతో రాజకార్యాలను నిర్వర్తిస్తాడు కొత్తవారు ఎవ్వరూ అనుమతి లేకుండా నగరంలో ప్రవేశించుటకు వీలు లేదని కట్టడి చేసి వేగుల వారిని నియమించి ఎప్పటి వార్తలు అప్పుడు తెలుసుకొనుచూ చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు మ్లేచుల దురాక్రమణం అయినా దైవ నిర్ణయాలను ఎవరు తప్పించగలరు నలభైవ రోజు మధ్యాహ్నం కొందరు వర్తకులను వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇమ్మని రాజుని కోరగా రాజు మంత్రులతో ఆలోచించి వ్యాపారానికే కదా అని అనుమతిస్తాడు వారందరూ మ్లేచులు ముత్యాలు బంగారు వస్తువులు అమ్ముకుంటున్నట్లుగా నాటకం చేసి వారు రహస్యంగా దాచుకున్న ఆయుధాలతో కావలి వారిని చంపి కోటలోనికి ప్రవేశిస్తారు వెంటనే అక్కడున్న రాజును మంత్రి పురోహితులను బంధించి సేవకులను సంహరించి శ్మశానంలో పాతి వేస్తారు రాజును మంత్రిని పురోహితుణ్ణి శ్మశానంలో కంఠము వరకు భూమిలో పాతిపెట్టించి ఏనుగులతో వారిని తొక్కించండని ఆజ్ఞాపిస్తారు మ్లేచ్చభటులు రాజును మంత్రిని గురువులను శ్మశానానికి తీసుకుపోయి కంటము దాకా ఉదయ సమయంలో ఏనుగులతో తొక్కించాలని వెళ్ళిపోతారు ఆ రాత్రి కొన్ని నక్కలు శివాలను పీక్కు తినడానికి వచ్చి అక్కడ చచ్చిపడి ఉన్న సేవకుల శివాల దగ్గరకు వెళ్లకుండా రాజు దగ్గరకు వచ్చి అతను చుట్టుముట్టి మట్టిని పెళ్లగిస్తాయి రాజుకు కొంత వీలు కలగగానే గోతిలో కదలగా నక్కలు భయపడి అక్కడి నుండి పారిపోతాయి వెంటనే రాజు తన మంత్రి పురోహితులను పైకి తీసి వారితో కలిసి రహస్యంగా నగరంలో ప్రవేశిస్తాడు ఆ అర్ధరాత్రి సమయంలో మ్లేచ్చులందరూ తమకు కష్టం లేకుండానే దొరికిపోయిన విజయాన్ని ఆనందంగా తిన్నంత తిని త్రాగినంత త్రాగి మైమరిచిపోయి పడి ఉంటారు అదే సమయంలో నగరంలో ప్రవేశించిన రాజు మంత్రి పురోహితులు మంత్రి ఇంటికి వెళ్లి భోజనాదులు చేసి సేనాధిపతులను సైన్యాలను సిద్ధం చేసుకుని రాజభవనంలోకి ప్రవేశిస్తారు ఇక్కడ నాయకుణ్ణి అతని భటులను సమూలంగా నాశనం చేసి మరల రాజ్యాన్ని తన చేతిలోకి తీసుకుని తెల్లవారుజామున విజయభేరి మోగిస్తాడు ఆ విజయభేరిని విన్న ప్రజలు తమ రాజు మ్లేచ్చులపై విజయం సాధించేందుకు పరమానందంతో ఆ రోజు విజయోత్సవాలను జరుపుకుంటారు మరునాడు రోజు మంత్రి సామంత పురోహిత నాగర జానపదాలతో మహాసభ చేసి మ్లేచ్చులలో ఇంకా బ్రతికి ఉన్న వారిని మరణ దండన విధించి ప్రజలందరికీ ప్రదానము చేస్తాడు కలియుగంలో దైవారాధన చెయ్యటమే సకల శుభములకు కారణమగును కలౌ సంస్మరణాన్ముక్తి కలియుగంలో భగవంతుని నామము కీర్తించినచో ముక్తి కలుగును అని పెద్దల సూక్తి ప్రకారం ఆ రాజు కేవలం భగవంతుని నామ సంకీర్తన చేక దీక్ష పూని ఏకాదశి దినములు యాగ రూపముగా శ్రీహరిని ఆరాధించినవాడు యజ్ఞోవై విష్ణు అని వేదవచనము యజ్ఞమే విష్ణు స్వరూపము ఆ విధంగా శ్రీమన్నారాయణుణ్ణి ఆరాధించిన వారికి అపజయమేల కలుగుతుంది అని సూతుడు చెప్పగా మునులు అతడు చెప్పిన కథలు విని ఆనందించి ఆ తరువాత కలియుగంలో జరుగు సంఘటనలను విషయాలను వివరించమని కోరారు అంతట సుతుడు ఈ విధంగా చెప్పసాగాడు ఆ దేవదత్తుడు ధర్మపరుడై చిరకాలము రాజ్యపాలన చేసి తమ కుమారుడైన దేవహుతికి రాజ్యమునిచ్చును అతడును తండ్రి వల్లనే ధర్మబద్ధముగా రాజ్యపాలన చేయును అతని వంశము వారు సుమారు ఆరు వందల సంవత్సరాలు పరిపాలిస్తారు ఆ పైన ప్రజలలో దైవభక్తి ధర్మములు వేదముల మీద భక్తి తగ్గుతూ వస్తుంది అప్పుడే శ్రావస్తి నగరంలో బుద్ధుడు జన్మించిన యౌవనంలో ఉండగానే సంసారాన్ని విడిచి సత్యాన్వేషణ కోసం బయలుదేరి ఒకచోట తపస్సు చేసి జ్ఞానవంతుడవుతాడు అతడొక ధర్మాన్ని ప్రబోధిస్తాడు ఆ వేదాలను ప్రమాణంగా గ్రహించదు కేవలం సత్య అహింస జీవుడు స్వధర్మము ఆచరించుట అష్టాంగ యోగాలను పాటించుట అను సిద్ధాంతాలతో కూడి ఉంటుంది అసలే ప్రజలలో వైదిక ధర్మాల మీద నిర్లక్ష్యము ప్రబలుతుండటం వల్ల ఆ రోజుల్లో ఈ బుద్ధుని బోధనలు ప్రజలను ఆకర్షిస్తాయి అప్పుడు అందరూ బౌద్ధులే అవుతుండగా వైదిక ధర్మము చెట్లు పుట్టలుగా పోతుంది అది ఎంతగా వ్యాపిస్తుందనంటే రాజులు కూడా బౌద్ధమతాంబులై ఆదివరకు తాము ఆచరించుచున్న వైదిక ధర్మములను విడిచిపెట్టివేస్తారు మౌర్యుడైన బింబిసారుడను రాజు వైదిక ధర్మము ప్రకారం యజ్ఞం చేయుచుండగా బుద్ధుడు జంతుహింస చెయ్యనీయకుండా అడ్డుపడతాడు అతడు బుద్ధుని బోధనలతో బౌద్ధుడవుతాడు అతని కొడుకు అశోకుడు కూడా బౌద్ధ సన్యాసి బోధనల వల్ల తాను కూడా బౌద్ధుడు అవ్వడమేగాక దేశ దేశాలకు వ్యాపింపజేస్తాడు ఆ మతం ప్రజలపై చాలా కాలం ప్రభావం చూపి క్రమంగా క్షీణిస్తుంది కొంతకాలానికి మౌరుడైన బృహద్రధుని శృంగ వంశీయుడైన పుష్యమిత్రుడు వధించి రాజ్యం చేస్తాడు మౌర్యుల రాజ్యపాలన కాలము సుమారు నూట నలవది సంవత్సరాలు పుష్యమిత్రుని వంశీయులు నూట పన్నెండేళ్లు రాజ్యపాలనను చేస్తారు ఈ శృంగ వంశము వారిలో చివరి వాడైన అతని మంత్రి వసుదేవుడను వాడు వధించి రాజ్యాన్ని ఆక్రమిస్తాడు వీరు కన్మ వీరు మూడు వందల సంవత్సరాల వరకు రాజ్యాన్ని పాలిస్తారు ఆ కాన్యులలో చివరి వాడైన సుశర్మనుడు వాణిని జాతీయుడైన వృషలుడు సంహరించి రాజ్యమేలుతాడు వేరే శాతవాహనులు అతని కొడుకు కృష్ణుడు అతని కొడుకు శాతకరుణుడు అతని వంశంలోనే హలుడు జన్మిస్తాడు ఇతడు ప్రాకృత భాషయందు గాధా సప్తశతి రచిస్తాడు చరిత్రలో ఉన్న పేర్లకు పురాణాలలో ఉన్న పేర్లకు చాలా తేడా ఉంటాయి ఈ శాతవాహనులు నాలుగు వందల యాభై ఆరు సంవత్సరాలు భూమిని పాలిస్తారు ఆ తరువాత ఆభీరులు గర్ధబులు కంక వంశస్థులు యవనులు బర్బరులు మురుండులు మొదలైన వారు పాలిస్తారు యవనులో బాబరు ముఖ్యుడు అతని వంశము వారు కొందరు మత సామరస్యము కలిగి కొందరు లేకుండా ఉంటారు ఔరంగజేబు అనే యువరాజు పాలనలో మహారాష్ట్ర దేశమున శివప్రసాదు అనేవాడు జన్మించి ప్రజలను ధర్మ మార్గమున పాలించుచు కలిలో మూడు వేల సంవత్సరాలు దాటిన తర్వాత శాక్తేయము గానాపత్యము షార్వాకము మొదలైన మతాల వారు ఇవి వైదిక మతమునకు విరుద్ధములు అట్టి మతములలో పుట్టి ప్రజలలో వ్యాపించును అప్పుడు శంకరాచార్యుడు రామానుజాచార్యుడు మధ్వాచార్యుడు అనువారు జన్మించి వైదిక మతమును తిరిగి ప్రజలలో ప్రబోధిస్తారు వంగదేశంలో శ్రీకృష్ణ చైతన్యుడైన మహానుభావుడు జన్మించి ప్రజలలో శ్రీకృష్ణ భక్తి తత్వమును ప్రబోధిస్తాడు యవన రాజుల పరిపాలనలో చిన్న చిన్న రాజుల పోరాటాలు ఎక్కువవుతాయి అప్పుడు మురుండులు వర్తమునకై ఈ దేశానికి వచ్చి క్రమంగా భారతదేశ పాలకులు అవుతారు మురుండులు భారతదేశ పాలన మునులు అడగగా మురుండులు గురించి సూతుడు ఇలా చెబుతాడు లంకలో రామరావణులకు మహాయుద్ధమైంది వానరుల సహాయంతో రాముడు గెలుపొంది విభీషణునికి పట్టాభిషేకం చేయించి తాను సీతాలక్ష్మణ సుగ్రీవులతోనూ వానరులతోనూ విభీషునితోనూ పుష్పక విమానంపై అయోధ్యకు బయలుదేరుతాడు వానరులు కొందరు శ్రీరాముణ్ణి చూసి శ్రీరామచంద్ర మేము ఈ లంకానగర సౌందర్యానికి ముగ్ధులమయ్యాము ఇందులో కొన్నాళ్లు నివసించాలని కోరికగా ఉన్నది అని చెప్పారు రాముడు విభీషణుడి వైపు చూసి అతడు దానికేమున్నది మీకు ఇష్టమున్నంతకాలం ఈ లంకలో ఉండవచ్చునని అనుమతిస్తాడు ఆ వానరులు సంతోషించి లంకలో ఉండిపోయి రాక్షస కన్యలను వివాహమాడి వారితో కాపురాలు చేసి బిడ్డలను కంటారు అయితే వారు అటు వానరులు కాక ఇటు రాక్షసులు కూడా కాకపోయిరి వారికి వేరే నివాస ప్రదేశము కావలసి వచ్చింది ఆ వానరులు తమ బిడ్డలను వెంటబెట్టుకుని శ్రీరాముని సన్నిధికి వచ్చి వినయంతో ఈ విధంగా చెబుతారు శ్రీరామచంద్ర మేము ఇలా లంకలో ఉండిపోయి రాక్షస కన్యలను వివాహమాడి సంతానము పొందితిమి ఇప్పుడు వారికి నివాసములు కావలసి వచ్చింది వీరందరూ ఎక్కడ నివసించవలనో మీరే నిర్ణయించి చెప్పండి అన్నారు రాముడు వారిని చూసి వానరులారా మీరందరూ భూమి యందు పశ్చిమముగానున్న ద్వీపములను ఆక్రమించి రాజ్యపాలన చేస్తూ సుఖంగా జీవించండి వారే మురుండులు లేక గురుండులు అని పిలువబడుతూ చాలా కాలం రాజ్యపాలన చేస్తారు కలియుగంలో నాలుగు వేల ఐదు వందల సంవత్సరాలు దాటిన తర్వాత వర్తకము పేరుతో భారతదేశానికి వచ్చి పరస్పరము కలహాలతో చికాకు పడుతున్న చిన్న చిన్న రాజులను లొంగదీసుకొని ఆ మురుండులు మొత్తం భారతదేశాన్ని స్వాధీనం చేసుకుని పరిపాలిస్తారు ఈ మురుండులే ఆంగ్లేయులు ఇలా కలికి అవతారానికి సంబంధించిన అనేక విషయాలు భవిష్య పురాణంలో తెలియజేయబడ్డాయి ఇప్పటి వరకు ఎంతో విలువైన మీ సమయాన్ని కేటాయించి శ్రీ మహావిష్ణువు యొక్క పదవ అవతారమైన కలికి గురించి ఆద్యంతం ఓపికగా శ్రద్ధగా విన్న కూకు ఎఫ్ఎం శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా కూకు ఎఫ్ఎం పట్ల ఎల్లవేళలా మీ ఆదరాభిమానాల్ని పంచుతున్న శ్రోతలందరూ తప్పక మీతోటి మిత్రులు బంధువులు కుటుంబ సభ్యులతో కూడా మన ఎఫ్ఎం సబ్స్క్రిప్షన్ చేయించగలరని కోరుతున్నాము ఇలాంటి మరెన్నో ప్రయోజనకరమైన అంశాలతో మళ్ళీ మళ్ళీ కలుసుకుందాం నమస్తే సెలవు ధన్యవాదాలు